తిరుపతిలోని తిరుచెన్నూరులో విషాదం నెలకొంది. క్రాస్ వీల్ నుంచి కింద పడడంతో ఓ మహిళ మృతి చెందింది. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్రాస్ వీల్ తిరుగుతుండగా ప్రమాదం జరిగింది. బాగా ఎత్తు నుంచి పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను రియా ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటుందని ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. సన్న ధాన్యానికి 500 రూపాయలను మద్దతు అందిస్తుందన్నారు. 30 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని బీలా ఐలయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని వినగడపలో కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. దీంతో 40 గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు 30 కిలోమీటర్లు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మచిలీపట్నంలో అదృశ్యమైన 3 బాలుర ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. నందివాడ మండలం తమ్మిరిస గ్రామంలో 3 గుర్తించినట్లు చెప్పారు. వీరిని మచిలీపట్నం ఎస్పీ కార్యాలయానికి పంపించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో నమోదైంది. గత ఏడాది కంటే ఈసారి 15 నుంచి 20 రెట్లు అధికంగా నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. భాగ్యనగరంలో 171కి చేరింది ఎయిర్ క్వాలిటీ. గాలి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. నెల్లూరు ఎంపీ ఒకే ఇవ్వలేదని అలిగి వెళ్లిపోయారు. జడ్పీ సమావేశంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలిగారు. వేదికపై ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అధికారులు గౌరవం ఇవ్వలేదు. దీంతో జడ్పీ సమావేశం నుంచే వెళ్లిపోయారు. ఎంపీని సముదాయించేందుకు మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి, కలెక్టర్ ప్రయత్నించారు. ఎంపీ వేమిరెడ్డి విషయంలో అధికారుల తీరును మంత్రి తప్పుపట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. తనకు ప్రాణభయం ఉందంటూ టవర్ పై ఆందోళన చేశాడు రాకేష్ అనే వ్యక్తి. రాఘవాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేష్ వస్తేనే టవర్ పై నుంచి దిగుతానంటూ యువకుడు వీరంగం చేశాడు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి. ఇన్ని రోజులు ఆర్మీ జవాన్లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికులను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు ఈసారి సాధారణ పౌరులను తమ లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీనగర్లోని టూరిజం ఆఫీస్ టార్గెట్గా గ్రెనైడ్ దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు, కానీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రీంకోర్టుకు వెకేషన్ హాలిడేస్ ముగిశాయి. రేపటి నుంచి యథావిధిగా సుప్రీంకోర్టు కొనసాగనుంది. ఇక నవంబర్ 10 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ పదవి విరమణ పొందుతారు. 11 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపడతారు. ముంబైలో కివీస్తో జరిగిన చివరి మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. దీంతో టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఫస్ట్ ప్లేస్ను కోల్పోయింది. దీంతో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అవకాశాలు మరింత కఠినమయ్యాయి. ప్రస్తుతం ఆసీసీ అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా 2 స్థానానికి పడిపోయింది.